హలో అండి, వెల్కమ్ టు లక్ష్మీ గాయత్రి ఛానల్. ఈరోజు మనము అన్నం మిగిలిపోయి ఉంటే దాంతో ఒక రుచికరమైన డిఫరెంట్ వంట చేయబోతున్నాము. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి, తర్వాత నూనె 2 టేబుల్ స్పూన్స్ వేయాలి. కాస్త నూనె వేడెక్కాక ఇది చూసారా, మిర్చి ఆర్ సమోసా మనం తినేటప్పుడు వాళ్ళు ఇస్తారు కదా, ఆ మిరపకాయలు మిగిలిపోయాయి. సో ఇవి అండ్ ఉండిపోయిన రైస్తో మనం ఏం చేయబోతున్నామో చూద్దాం. లేదు ఇవి లేవనుకోండి మీ దగ్గర, మీరు హ్యాపీగా కాస్త నూనె పోసి పచ్చిమిరపకాయలని వేయించుకోవడమే. సో నూనె వేడాక కరివేపాకు ఒక్కసారి కడుక్కుని నూనెలో వేయాలి. తర్వాత ఇంగువ, ఇంగువను కూడా 1 టీ స్పూన్ అంత వేసేయండి, 1/2 టీ స్పూన్ అట్లీ. తిరగమూత పోపు కోసము పసుపు, పసుపు యాంటీసెప్టికే కాకుండా మంచి రుచిని రంగుని కూడా ఇస్తుంది, ఇమ్యూనిటీని పెంచుతుంది. సో ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఇది మెంతి కూర, పెద్ద మెంతి కూర అంటాం కదా అది, దాంట్లో చేదు ఉండదు, కసూరి మెతి అంటాం కదా దాన్ని కూడా ఒకసారి బాగా కడుక్కుని చిన్నగా తరిగి వేయాలి వితిన్ 2 మినిట్స్. ఇంట్లో కూరగాయలన్నీ నిండుకున్నప్పుడు ఏవి లేవు అనకుండా ఇలా పచ్చిమిరపకాయలు పల్లి పొడి మెంతి కూర వేసి చేస్తే తర్వాత వెంటనే ఈ వేగి ఉన్న పచ్చిమిరపకాయలను కూడా వేసేయాలి. చూసారు కదా ఎంత సింపుల్లో కసూరి మెతి, మెంతి కూర మెంతుల్లో ఉన్న లక్షణాలన్నీ కూడా ఇందులో ఉంటాయి కసూరి మెతిలో. ఇది వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి, కాస్త మగ్గనివ్వాలి. మిగిలిపోయిన అన్నాన్ని ఒక్కసారి చేతితో కలియబెట్టాలి. అన్నాన్ని కూడా ఈ పోపులో వేసేయాలి. మీరు నా ఉప్పు కాస్త వేయండి. మీరు నా పాత వీడియో చూస్తే కనుక పల్లి పొడి తయారీ, తెలంగాణ పల్లి పొడి అని చెప్పాను నేను. సో ఆ పల్లి పొడి మీ దగ్గర ఉంటే సరే, లేదంటే ఆ వీడియో చూసి పల్లి పొడి ఇంట్లో చేసి పెట్టుకోండి. ఉప్పు తగినంత వేసుకోండి. సో ఇదేనండి నేను చెప్తున్న పల్లి పొడి మీ కిందాక. సో అది కూడా హ్యాపీగా మీరు 2-3 టేబుల్ స్పూన్స్ మీ రుచిని బట్టి మీ ఇష్టాన్ని బట్టి వేసేయచ్చు. ఇంకేంటండి, నాకు ఎవరిదో నోరూరుతున్న సౌండ్ వినబడుతోంది. సో అన్నం మిగిలిపోతే పని వాళ్ళకి ఇవ్వద్దు అనట్లేదు నేను, లేదా పిల్లలకి దాన్ని పులిహోర ఎప్పుడు మర్నాడే అన్నట్టు పులిహోర చేయొద్దు అనట్లేదు. బట్ దిస్ ఈజ్ ఆల్సో అ మెథడ్ వేర్ యూ కెన్ హ్యాపీలీ డూ ఇట్. సో ఇది నా కొత్త స్టీల్ బాండి అండి, స్టీల్ కంటైనర్ మన స్తాంబాళం అంటాం కదా, అలా పెద్ద పాత్ర గంగాళం లాంటిది. సో కొండిల్ లేని గంగాళం అని కూడా అనొచ్చు దీన్ని. మీరు ఇది మీకు సనత్ నగర్ లో దొరుకుతుందండి, ఆగ్రో స్టీల్స్ లో. ఎందుకంటే ఇంకెక్కడ చాలా స్టీల్ ఫ్యాక్టరీస్ వెళ్ళారు మన దగ్గర ఉన్న, అది ఉంది కదా అక్కడ చే నెంబర్ దగ్గర కానీ ఏమంటారు వర్ధమాన్, అక్కడ కూడా లేదు. సో ఇది అక్కడ దొరికింది నాకు. స్టీల్ అయితే హ్యాపీగా మనము ఈ అల్యూమినియం కంటే నేను ఈ ఐరన్ బాండి వాడతాను, లేదంటే ఇది స్టీల్. ఇవే వాడితే మీకు ఫుడ్లో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ అన్నీ మీకు రిటైన్ అవుతాయి, ఉంటాయి. అల్యూమినియంని మాక్సిమం తగ్గించండి వాడకంలో. సో ఎప్పుడైనా మీకు అన్నం మిగిలిపోయి ఉంటే కనుక ఈ రకంగా ఈ మిరపకాయలు కూడా మనము మిర్చి సమోసా తీసుకున్నప్పుడు వాళ్ళు ఇస్తారు కదా, సో ఇది వేస్ట్ చేసి పడేయకండి. వాటిని మనం ఇందులో వేస్తే చాలా రుచిగా ఉంటుంది. ఎవరెవరికైతే గ్రీన్ చిల్లీస్, పచ్చిమిరపకాయలని నూనెలో వేసి తీసి ఉప్పు నిమ్మకాయ చల్లితే ఎంత బాగుంటుందో ఆ రుచి తెలిసిన వాళ్ళకే దీని ఆనందము, ఆ అభిరుచి తెలుస్తుందండి. సో ఇలా రైస్ మిగిలిపోయి ఉంటే గనక ఇలా వేసుకుని తింటే, దీనికి మనము రైతా వేసుకుంటే చాలా బాగుంటుంది.
Friends, please subscribe my channel. So that's all for now. I hope you like it. Please share your comments. Stone off chesesi. Just ala taste chesthe. Adripoyindi. Seriously. Thanks for watching. Namaste.